ఈరోజు ఒక్క వీడియోలోనే తెలంగాణలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ర్యాంకింగ్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్క వీడియోతో విద్యార్థులు వాళ్ళ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ తర్వాత ఏ కాలేజీకి మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు లక్ష పైన ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈ వెబ్ ఆప్షన్ సీక్వెన్స్ని అయితే గుడ్డిగా ఫాలో అయితే అయిపోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు విద్యార్థులకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, గత సంవత్సరం ఏపీ ఎంసెట్లో కౌన్సిలింగ్లో మొదటి కౌన్సిలింగ్ టయానికే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్కి చాలా డిమాండ్ ఉన్నింది. పెద్ద కాలేజీల్లో ఎక్కడా సీట్లు వచ్చే అవకాశం లేదు. ఎవరైతే 20,000 25,000 పైన ర్యాంక్ వచ్చిన విద్యార్థులు, 50,000 లక్ష ర్యాంక్ వచ్చిన విద్యార్థులకైతే ఇంకా అవకాశమే లేదు మంచి కాలేజీలో సీటు వచ్చేది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత చాలా కాలేజీలు, నేను ఒక ప్రముఖ కాలేజ్ పేరు కూడా చెప్తున్నాను, సిద్ధార్థ, పుత్తూరు సిద్ధార్థ అనే కాలేజు చాలా మంచి కాలేజు, అటానమస్ కాలేజు, న్యాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజులు, చుట్టుపక్కల జిల్లాల్లో అందరికీ తెలిసిన కాలేజ్. అలాంటి కాలేజీలో ఎంసెట్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్స్లో 10కి పైగా సీట్లు మిగిలిపోయినాయి. ఆ ఒక్క కాలేజీ కాదు, ఇలాంటి కాలేజీలు 10-15 కాలేజీలు ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ నేను వెబ్ ఆప్షన్ సీక్వెన్స్ చెప్పకముందు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది విద్యార్థులు వాళ్ళకి వచ్చిన ర్యాంకుతో డిసప్పాయింట్ అయ్యి వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రాదు అనే ఉద్దేశంతో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా వదిలేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది విద్యార్థులు ఆ తప్పు చేస్తున్నారు. ఆ కాలేజీలో నాకు సీట్ రాదులే, 30,000 పైన ర్యాంక్ వస్తే, 40,000 పైన ర్యాంక్ వస్తే, ఆ టయానికి ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ ఎవరైనా 100,000 పైన ర్యాంక్ పెట్టిన విద్యార్థి అక్కడ ఆప్షన్ పెట్టున్నా వచ్చేసి ఉంటుంది. అలాంటి కాలేజీలో కూడాను, ఇంకా మంచి మంచి కాలేజెస్ కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందుకోసమని ప్రతి ఒక్క విద్యార్థి ఎవరికైతే మంచి ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారో అలాంటి విద్యార్థి కూడాను ఖచ్చితంగా 1 ఆప్షన్ JNTU పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టేయండి మీకు కావాలనుకుంటే. అట్లా కరెక్ట్గా సీక్వెన్స్ని అయితే ఫాలో కావండి. మీరు 200 ఆప్షన్లు పెట్టుకుంటారో, 1000 ఆప్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, కాబట్టి కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకోండి. మీకు రాదు అనే విషయాన్ని మైండ్లో తీసేయండి. నాకు అదృష్టం ఉందేమో, అదృష్టం ఉంటే వస్తుంది అనే దృష్టితోనే కరెక్ట్ సీక్వెన్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక మన వీడియోలోని ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాము. నేను వరుసగా సీక్వెన్స్లో ఎంసెట్ కోడ్లు మాత్రం చెప్తాను, మీరు పక్కనే కాలేజ్ పేరు మరియు కాలేజ్ లొకేషను, జిల్లా అది కో ఎడ్యుకేషనా లేదంటే గర్ల్స్ కాలేజ్లా అనేది క్లియర్గా ఉంటుంది. ఇంకా యూనివర్సిటీనా, ప్రైవేట్ కాలేజా, కాలేజ్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యింది, ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్గా ఉనింది అనే అంశాలంతా కూడా పక్కనే మీరు గమనించవచ్చు. నేను జస్ట్ కాలేజ్ కోర్స్ మాత్రం చదువుతాను. ఎందుకోసం అంటే కాలేజ్ పేర్లు వరుసగా చదువుతూ పోతే చాలా లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి. సో 1 JNTH, 2 OUCE, తర్వాత CBIT, VASV, JNTHMT, VJEC, GNTW, CVRH, GRRR, SNIS, KMIT, MVSR. విద్యార్థులు గమనించాల్సిన విషయం అయితే ఇందులో కొన్ని కాలేజీలు మేబీ ఈ ఇయర్ క్లోజ్ చేసి ఉండొచ్చు. తర్వాత MGIT, VMEG, JNTS, BVRW, BVRI, JNKR, CVSR, MECS, KITS, CMRK, IARE, BREW, KUWL, GNIT, JNTM, MREC, JBIT, MLRD, GURU, VJIT, NGIT, GCTC, MLID, CMRM, KUEWSF, KUCE, SRHP, MRCW, ANRH, VBIT, TKRC, CMRG, STLW, MLRS, MRTN, INDU, VGNT, HITM, MRCE, CMRN, ACEG, MGU, NSF,
ఎంఆర్ఈఎం ఎస్డిఈడబ్ల్యూ ఎస్ఆర్ వైఎస్ ఎంహెచ్ విఆర్ కేటీకేఎం ఎంఆర్ఐటి ఎన్ఆర్ఈసి ఏఏఆర్ఎం ఎంఈటిహెచ్ టీకేఈఎం ఎస్పిఈసి ఐఎన్డిఐ ఏఆర్జెడ్ జేఎన్ ఎంఆర్ఈడబ్ల్యూ ఎంఆర్ఈటి ఏయుఆర్జి జిఎన్పిటి ఎన్ఎన్ఆర్జి విబిఈసి విఏజిఈ బిఐఈటి డబ్ల్యూఈఎస్ఎల్ బిఎస్జిపి ఎస్ఆర్ఐడబ్ల్యూ కేజీఆర్హెచ్ ఎస్ఏఐఎస్ జేఎంటికే కేపిఆర్టి ఎంజిహెచ్ఏ విఎంటిడబ్ల్యూ జేఎంటిఎస్ ఎన్ఆర్సిఎం జేఓజిఐ జిఎల్ఓబి ఆర్ఐటిడబ్ల్యూ ఏవిఎన్ఐ కేఎన్ఆర్ఆర్ విసిఈటి ఎంఎన్ఆర్టి కేడిడిడబ్ల్యూ ఏయుఆర్పి ఎస్విఈఎస్ డబ్ల్యూఐటిఎస్ ఎస్ఎంఎస్కే డిఆర్కేసి ఎస్బిఐటి ఎస్ఎన్టిఐ ఎస్ఐఎస్జి ఎస్డబ్ల్యూఐటి హెచ్ఓఎల్వై బిఓఎస్ఈ విఐటిఎస్ సిహెచ్టిఎన్ ఏఎస్ఆర్ఏ ఏకేఐటి విజిడబ్ల్యూఎల్ సిఐటిఎస్ ఏవిఐహెచ్ కేసిఈఏ కేఎల్ఆర్టి ఏఎన్ఆర్కే ఎస్విఎస్ఈ పిఆర్ఐడబ్ల్యూ విజేవైఏ టిసిఈకే విజిఎస్ఈ బిఐటిఎన్ ఎస్ఐఈఐ టిసిటికే పిఈటిడబ్ల్యూ ఏఐటిహెచ్ బిఆర్ఐఎల్ పిఏఎల్వి ఎంటిఈసి ఈఎల్ఈఎన్ సిహెచ్టిఎస్ డబ్విీకేఎన్ డిఆర్కేఐ బిఆర్ఐజి ఎస్డిజిఐ కేఐటిడబ్ల్యూ టిపిసిఈ జేపిఎన్ఈ ఎంఐఎన్ఏ జేఏవైఏ ఎస్డిఈఎస్ ఎంఓటికే బిఎస్కేఆర్ ఏయుఆర్హెచ్ కేఎంటిఎస్ ఐఐటిటి సిహెచ్ఈటి విఆర్ఈసి బిఓఎంఏ ఎన్జిఎంఏ ఎన్ఐఈటి ఎన్ఓవిహెచ్ టిఆర్ఆర్సి విఐఎస్ఏ విఐటిహెచ్